హాయ్ అండి, నేను మీ ప్రవల్క. వెల్కమ్ టు పీకేస్ ఫ్యామిలీ. ఈరోజు వచ్చేసి నేను పుదీనా పప్పు చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా ఈజీ అన్నమాట, చాలా హెల్దీ కూడా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చింతపండు యూస్ చేయకుండా చూపిస్తున్నాను అన్నమాట. సో ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ఒక కట్ట పుదీనా తీసుకుంటున్నానండి, చూసారు కదా ఒక కప్పు వచ్చిందన్నమాట. అండ్ కందిపప్పు కాకుండా నేను ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, అది ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను అన్నమాట. ఒక కప్పుకి ఒక కప్పు తీసుకున్నాను. అండ్ ప్యాన్లోకి నేను నెయ్యి తీసుకుంటున్నాను, మీరు కావాలంటే నూనె కూడా తీసుకోవచ్చు. అండ్ తాలింపు గింజలు వేస్తున్నాను, దాంట్లో ఒక ఎండుమిరపకాయ కూడా వేయండి సరిపోతుంది, నెయ్యి వేస్తే బాగుంటుంది. ఇంగు వేస్తున్నాను ఒక కొంచెం అన్నమాట, అది కూడా వేసి వేగించేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు అన్నమాట, అవి కూడా వేసి ఒకసారి కలిపేయండి. అండ్ నెక్స్ట్ పుదీనా వేయాలన్నమాట, పుదీనా కడిగి పెట్టుకోండి, అది వేసేసేయండి. వేసేసి బాగా వాడ్చండి, పుదీనా పచ్చి వాసన పోయేంత వరకు వాడ్చండి. చూసారు కదా అసలు కనిపించట్లేదు కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పసుపు అండ్ మనం కారం రుచికి సరిపడంత ఇప్పుడే వేసుకోవాలన్నమాట. నేను 1½ స్పూన్ వేస్తాను. అండ్ వచ్చేసి సాల్ట్, సాల్ట్ ఎప్పుడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అన్నిటిని కలిపేసేయండి. అండ్ ఇప్పుడు మనం ఏనేవి పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, అది వేసేసుకోండి. పప్పు ఒకసారి కలిపేసిన తర్వాత వాటర్ పోసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత వాటర్ పోసుకోవచ్చు. ఇది కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు మూడితో చేసుకోవచ్చు. అండ్ ఇలా వచ్చింది కదా, బాగా ఉడకాలన్నమాట, నిదానంగా కలబెట్టుకోండి. చూసారా ఇలా కొంచెం పప్పు పప్పుగా ఉంటే బాగుంటుంది అన్నమాట. అండ్ లాస్ట్లో దింపే ముందు నిమ్మరసం, కొంచెం నిమ్మరసం వేసి ఒక్కసారి కలిపి దింపేసేయండి. ఇది చపాతీల్లోకి, రోటీల్లోకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. మరీ పేస్ట్లాగా కాకుండా ఇలా కొంచెం పప్పు పప్పుగా ఉంటే బాగుంటుంది అన్నమాట తినేటప్పుడు. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ పుదీనా పప్పు అనేది. అసలు ఆరోమానే చాలా బాగుంటుంది అన్నమాట. దీంట్లో కొత్తిమీర వేయమన్నమాట. సో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు పీకేస్.